యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు ప్రియులారా. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు మన మధ్యలో పాస్టర్ పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు. ఆయన్ని కొన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, దేవుణ్ణి ఎరిగిన ప్రజల కుటుంబాలలో భార్య బట్టలు సరిగా లేక, భార్య బట్టల వలన ఒకరి భర్త సరిగా ఉండరు కొన్ని కుటుంబాలలో, కొన్ని కుటుంబాలలో భార్య సరిగా ఉండదు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు సరిగా లేకపోవటం వల్ల పిల్లలు ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఆ విధంగానే ఆర్థికంగాను ఆరోగ్యంగాను పిల్లలు చూడండి ఎంత బాధపడి కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి ఈ రోజుల్లో. ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధికి వచ్చే బిడ్డల కుటుంబాల్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ విధంగానే సేవకుని ద్వారా కొన్ని మనం మాటలు తెలుసుకుందాము. కుటుంబం భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, ఆ విధంగానే భార్య భర్తలు భర్తను ఏ విధంగా భార్య లోపరుచుకోవాలి, కుటుంబంలో పిల్లల్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, ఈ ప్రశ్నల ద్వారా మనం సేవకుని అడిగి తెలుసుకుందాము. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాము. ధారాళంగా అడగొచ్చు. ఎందుకంటే కుటుంబాలలో భార్య భర్తలు సరిగా లేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. అవును. ఆ విధంగానే దేవుని నమ్ముకున్న కుటుంబాల్లోనే తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును. అది దేవుని నామానికి అన్య జనుల మధ్య దూషణ కలుగుతుంది. కాబట్టి భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, భర్తను భార్య ఏ విధంగా లోబరుచుకోవాలని ఈరోజు మేము మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. కుటుంబ క్షేమం కోసం మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? భార్య భర్తను ఏ విధంగా నడిపించుకోవాలని ఈ రెండు ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని ద్వారా మేము అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము, మీరు కొన్ని వివరించండి. మంచిది, చక్కని ప్రశ్నలు మనల్ని అడిగారండి. ఈరోజు వారు అడిగింది రెండే రెండు ప్రశ్నలు. ఒకటి, కుటుంబ క్షేమము కొరకు భార్య భర్తలు ఎలాగా ఉండాలి? రెండు, భార్య తన భర్తను ఎలా లోబరుచుకోవాలి, అంటే రాబట్టుకోవటం ఎలా? ఈ రెండు ప్రశ్నలు నన్ను అడిగారు గనుక ఈ రెండు ప్రశ్నలకు నేను వాక్యములో నుండి సమాధానం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా, కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు భార్యను భర్తలో నుండి తీసుకొని వచ్చాడు. సో భార్య యొక్క ఫ్రమ్ అడ్రస్ వచ్చి భర్త. మనం బైబిల్ చదివి చూస్తే ఫస్ట్ దేవుడైన యెహోవా ఆదామును నేల మట్టిలో నుండి ఒక బొమ్మను తయారు చేసి తర్వాత ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రములో దేవుడైన యెహోవా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మారినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది ఒక పురుషుణ్ణి దేవుడు ఎలా నిర్మించాడు అనేది మనకు చూపిస్తుంది. రెండవదిగా, అతడు ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆలోచిస్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన ఒక సహాయకురాలను తయారు చేయాలన్న ఆలోచనతో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే నరునికి గాఢ నిద్రను కలగచేసి అతని యొక్క ప్రకట ఎముకను తీసి ఆ ఎముకను మాంసముతో ఊచి అక్కడ ఒక స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆదాముకు పరిచయం చేసి ఈమె నారి నీలో నుండి తీయబడినది గనుక ఈమె నీకు భార్యగా ఉంటుంది, మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు, నీవును నీ భార్య ఒకే శరీరము గనుక నీ తల్లిని నీ తల్లిని మీరు విడిచి మీరిద్దరూ ఏకముగా జీవించాలని అక్కడ దేవుడైన యెహోవా ఆదాముకు బోధిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, భార్య భర్తలు ఇద్దరు తెలుసుకోవలసిన ఒక మర్మం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరము, వీరిద్దరూ దేవుని వలన సృజించబడ్డారు, నిర్మించబడ్డారు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని వీరు నెరవేర్చాలి. దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఈ సృష్టి పట్ల. ఈ భూమి మీద దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చవలసినది ఎవరు అంటే నరులు, అనగా నరులుగా మొట్టమొదటిగా సృజించబడిన ఈ భార్య భర్తలు, తర్వాత వీరికి పుట్టబోయే పిల్లలు, వీరందరూ కుటుంబముగా పిలువబడుతున్నారు. ఈ కుటుంబమే దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. అందుకొరకే కుటుంబ వ్యవస్థను దేవుడు నిర్మించాడు. ఆ కుటుంబానికి నాయకులుగా భర్తను భార్యను సృజించాడు. కాబట్టి
కుటుంబము క్షేమముగా ఉండాలంటే కుటుంబానికి నాయకులైన భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ఉండాలి. వారిద్దరు ఏకాత్మ కలిగి ఉండాలి. వారిద్దరు ఏక శరీరం అని వారు గ్రహించాలి. ఎప్పుడు ఆ గ్రహింపు వారిలో ఉంటుందో అప్పుడే వారు ఏకాత్మగాను ఏక మనసు కలిగి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చగలరు. రెండవదిగా చూస్తే భార్య తన భర్తను ఎలా రాబట్టుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది భార్యలు తన భర్తను రాబట్టుకోవటం తెలియకపోవటం వలన భర్తలు భార్యను ప్రేమించక పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉంటున్నారు. కారణం ఏంటంటే కుటుంబములో ఉన్న భార్య తన భర్తను ఎలా రాబట్టుకోవటమో తెలియకపోవటం. బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి? అపోస్తలుడైన పేతురు పత్రికలో ఎంతో చక్కగా 3వ అధ్యాయంలో వివరించాడు. ఒక భార్య తన భర్తను ఎలా రాబట్టుకోవాలంటే తన భక్తిగల ప్రవర్తన, తన భక్తిగల మంచి ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే ఒక భార్య తన భర్తను రాబట్టుకోగలదు. కాబట్టి ఒక భర్తను భార్య రాబట్టుకోవాలంటే భార్యకు ఉండవలసిన మంచి గుణలక్షణం ఏంటంటే భక్తి కలిగిన మంచి ప్రవర్తన ప్రతి భార్యలకు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు భార్య దైవభక్తి కలిగి తన భర్త ఎదుట మంచి ప్రవర్తన కలిగి జీవిస్తుందో అప్పుడు ఆ భర్త భార్య మాటకు లోబడతాడు, భార్య చేత ఆకర్షించబడి వాక్యము లేకుండా భర్త కూడా ప్రభు సన్నిధికి నడిపించబడతాడు. ఈరోజు చూడండి, స్త్రీలు ఎక్కువగా దేవుని మందిరానికి వస్తున్నారు, పురుషులు అనేకులు రాలేకపోతున్నారు. మీరు ప్రతి మందిరములో చూడండి, స్త్రీల సంఖ్య ఎక్కువగా కనబడుతుంది, పురుషుల సంఖ్య ఎక్కువ కనబడటం లేదు. రీజన్ ఏంటంటే భార్య తన భర్తను ఎలా రాబట్టుకోవాలనో తెలియకపోవటం. కొన్ని కుటుంబాలు చూస్తే భార్య తన మంచి ప్రవర్తనను బట్టి తన భర్తను రాబట్టుకుంటుంది, గనుక భార్యతో పాటు భర్త కూడా కలిసి ప్రభు సన్నిధికి వస్తున్నాడు. కొన్ని కుటుంబాలలో చూస్తుంటే భర్త రావాలని భార్య ఎంత కన్నీరు కార్చి ప్రార్థించినా అతడు రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తన భర్తను ఎలా రాబట్టుకోవాలనో భార్యకు తెలియకపోవటం. నేను అందుకే చెప్తున్నాను, ప్రతి భార్యలు మంచి ప్రవర్తన కలిగి దైవభక్తి కలిగి తన భర్త ఎదుట జీవిస్తున్నప్పుడు ఆమె ప్రవర్తనను చూసి ఎంతటి మూర్ఖుడైనా ఎంతటి భక్తిహీనుడైనా ఆకర్షించబడతాడు, ఎంతటి చెడ్డవాడైనా కూడా ఆకర్షించబడతాడు. పౌలు ఒక సందర్భంలో తన పత్రికలో రాశాడు, అవిశ్వాసి అయిన భార్య అంట ఉన్నట్లయితే తన భర్త కూడా అవిశ్వాసిగా మారతాడంట. కానీ విశ్వాసి అయిన ఒక భార్య ఉన్నట్లయితే అవిశ్వాసి అయిన తన భర్తను కూడా ఆమె మార్చుకోగలదంట. ఈ చివరి దినములలో భార్యలకు ఉండవలసినది విశ్వాసం. విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? వాక్యం వినుట వలన. అనేక మంది స్త్రీలు మందిరానికి వస్తున్నారు కానీ వాక్యమును సరిగా విని గ్రహించలేకపోవటం వలన స్త్రీల గృహాలలో అనేక మంది చొరబడి స్త్రీలను చెరగా పట్టుకొని పోతున్నారని అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలోను అలాగని తిమోతికి రాసిన పత్రికలోను అనేక రకాలుగా ఆయన వివరిస్తున్నాడు. కారణం ఏంటంటే వీరు వాక్యమును ఎరిగి కూడా అందులో ఉన్న శక్తిని గ్రహించలేకపోవటం వలన స్త్రీలు అనేక మంది జ్ఞానము లేని వారుగా ఉండటం వలన వారి వారి కుటుంబాలు స్త్రీల వలన పతనమవుతుంది. అందుకే చూడు సంఘాలలో స్త్రీలు కూడికలు పెడుతున్నారు. మీరు సామెతల గ్రంథం చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును ఓడపెరుకును. ఎందుకంటున్నారు? ఎందుకంటే ఒక ఇల్లు కానీ ఒక కుటుంబము కానీ క్షేమముగా ఉండాలన్నా కట్టబడాలన్నా అది స్త్రీ మీదనే ఆధారపడుతుంది. కాబట్టి స్త్రీలరా, మీకు ఈ చివరి రోజుల్లో జ్ఞానం అవసరం. మీకు ఈ చివరి రోజుల్లో దేవుని వాక్యములో మరుగై ఉన్న దైవ సత్యం అవసరం. ఈ వాక్య జ్ఞానము ద్వారానే మీ ఇంటిని కట్టుకోగలరు, మీ భర్తను రాబట్టుకోగలరు. కాబట్టి మీ కుటుంబం క్షేమముగా ఉండాలన్నా, నీ భర్తను రాబట్టుకోవాలన్నా నీ భక్తి కలిగిన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒక స్త్రీ ఎంత భయభక్తి కలిగి తన భర్త ఎదుట ప్రవర్తిస్తుందో అప్పుడు మూర్ఖుడైన
భక్తిహీనుడైన తన భర్తను ఆమె రాబట్టుకోగలదు. భర్త ఎప్పుడు కూడా భార్య ప్రవర్తనను బట్టి ప్రభులోనికి వస్తాడని దేవుని వాక్యం రాయబడినది. అందుచేత స్త్రీలరా, మీ కుటుంబం క్షేమముగా ఉండాలన్నా, మీ భర్తలను మీరు రాబట్టుకోవాలన్నా మీ మంచి ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ప్రియులారా, విన్నారు కదా సేవకుడు చెప్పిన మాటల్ని. కుటుంబంలో భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, భార్య భర్తను ఏ విధంగా లోపరుచుకోవాలని కొన్ని మాటలు మనం సేవకుని ద్వారా విన్నాం. కాబట్టి ప్రియులారా, మీరు స్త్రీలైన మీరు ఏ విధంగా ఉన్నారు, ఒకసారి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియులారా, భార్య భర్తలు మీరు ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి జీవిస్తే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మీ పట్ల నెరవేరుతుంది. భార్య భర్తలు కుటుంబంలో మీ ఇద్దరు ఐక్యంగా ఉంటే మిమ్మల్ని చూసి కూడా మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. ఆ విధంగానే మందిరానికి రండి. ఈ విధంగా సేవకుని ద్వారా మంచి మాటలను మనము విన్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మీరు భర్తను ఏ విధంగా లోపరుచుకోవాలి, కుటుంబంలో భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి అని మన సేవకుని ద్వారా మనం మంచి మాటలు విన్నాము. దేవుని సన్నిధికి రండి. ఆ విధంగానే ఈరోజు మన సేవకుని ద్వారా కొన్ని మాటలు, దేవుని మాటలు, మంచి మాటలు మనకి తెలియచేశారు. కాబట్టి సేవకుని కూడా నేను నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.